గమనిక ఈ వార్తా కథనాలకు మూలం మాకు అంతర్జాలంలో అందిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని అనుసరించి మా రచయితలకున్న పరిజ్ఞానాన్ని జోడించి నిస్వార్థంగా వ్రాసినవి ఎవరిని ఉద్దేశించి కించపరచాలని గాని ఏ ఒక్కరికో మేలు చేసే ఆలోచన గాని లేవు కావున వీక్షకులందరూ ఈ విషయం గమనించగలరని మనవి టి మీడియా యాజమాన్యం వెల్కమ్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ దాటికి ఆర్థిక రంగం కుదేలు అవ్వగా ఇప్పుడు ఈ మాయిదారి వైరస్ ఎఫెక్ట్ క్రికెట్ పైన పడుతుంది సమ్మర్లో క్రీడాభిమానులకు కనువిందు చేసే ఐపీఎల్ మ్యాచ్లు మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్న నేపథ్యంలో అసలు రెండు వేల ఇరవై ఐపీఎల్ జరగకపోవచ్చు అని తెలుస్తుంది ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న ఈ వైరస్ భారత్లో సైతం వరుస పాజిటివ్ కేసులు నమోదు చేసుకుంటుంది కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమైన విషయమని ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భారత పార్లమెంటుకు తెలిపారు దేశవ్యాప్తంగా కరోనా కేసులు డెబ్బై మూడుకు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన తెలిపారు వీలైనంత వరకు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని జైశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రయాణాలు చేయడం అంతే రిస్క్తో కూడుకున్న పనేనని ఆయన తెలిపారు ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారు వల్లనే కరోనా సోకుతూ ఉండడంతో ఈ ఏడాది ఐపీఎల్ను నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐ చర్చలు జరుపుతుందట ఐపీఎల్ రెండు వేల ఇరవైని నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐలో డిస్కషన్ జరుగుతుందని బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు టీంలకు నష్టపరిహారం విషయంపై శనివారం బీసీసీఐ చర్చించనున్నట్లు సమాచారం ఇప్పటికే ఐపీఎల్ను వాయిదా వేయాలని బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపీఎల్ను వాయిదా వేసుకోవాలని సూచించింది మద్రాస్ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది మొత్తం మీద కరోనా ప్రభావం క్రికెట్ అభిమానులకు సమ్మర్ క్రీడా పండుగ ఐపీఎల్ ను దూరం చేయడం ఖాయమని అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీడియా subscribe and encourage it. Hi, this is Eva Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.